మంచినీళ్ల గోస గిరిజన గూడాలను తాకింది. అడవుల్లో కొండ కోనల మధ్య నివసించే వారి గొంతెండుతోంది. కనుచూపు మేర నీటి లభ్యత లేక జనం అల్లాడుతున్నారు. మురికి నిండిన చెలిమలో ఒక్కొక్క బొట్టును ఒడిసిపట్టి గొంతు తడుపుకుంటున్నారు. విషతుల్యమైన ఈ నీరే వాళ్ల ప్రాణాలను బలికొంటున్నా మరో దిక్కు లేక ఆ మురికి నీళ్లనే సేవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మీరు చూస్తున్న ఈ దృశ్యం తెలంగాణ ఏర్పాటు కాకముందుది కాదు. తాజాగా మార్పు కోసం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట మండలంలోని రేగళ్ల గుంపు గొత్తికోయల నేటి దుస్థితి ఇది. మంచినీళ్లనే విషంగా మార్చిన పరిస్థితి. ఆ నీళ్లు మంచివి కాదని తెలుసు, మురుగు పేరుకుందని తెలుసు, కానీ మరెక్కడా నీటి జాడ లేకపోవడంతో అదే నీటిని తాగుతున్నారు, అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు అంతుచిక్కని పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. మనసున్న ఏ మనిషినైనా కదిలించి కంటతడి పెట్టించే ఈ దృశ్యాలు అసురావుపేట మండలం రేగళ్ల గుంపులోని గొత్తికోయల దుర్భర జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు గొత్తికోయలు. ఆ గూడానికి వెళ్లాలంటే పెదవాగు ప్రాజెక్టు గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో వాగులు, వంకల్లో రాళ్లు, రప్పలు, ముళ్ల పొదల్లో కాలినడకన వెళ్లాల్సిందే. రేగళ్ల గుంపులో ప్రస్తుతం 45 కుటుంబాలుండగా 197 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో 80 మందికి ఓటు హక్కు కూడా ఉంది. వీరికి ప్రభుత్వం రేషన్, ఆధార్ కార్డులు ఇవ్వటంతో పాటు ఓటు హక్కును కల్పించింది. అయినా ఈ గూడెంలోని జనం సమస్యతోనే సహజీవనం చేస్తున్నారు. కనీసం బోరింగు పంపు కూడా లేదు. గూడానికి కిలోమీటర్ దూరంలో ఉన్న వాగులోని చెలిమె వీరికి ప్రధాన నీటి వనరు. అక్కడి నుండి తీసుకొచ్చిన నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. ఆ నీళ్లు మురుగుతో కలుషితంగా ఉన్నా అవే వారికి ఆధారం. అవి తప్ప మరో చుక్క నీళ్లు దొరకవు. ఎండలు ముదిరి భూగర్భ జలాలు అడుగంటడంతో వారికి నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. కలుషిత నీళ్లు విషంగా మారి రేగళ్ల గుంపులో అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయి. కలుషిత నీటి కారణంగా 9 మంది పసిపిల్లలు, 3 పెద్దవారు ఇటీవలి కాలంలో బలైపోయారు. జీవనాధారం కోసం పనులు చేసుకుందామంటే ఉపాధి హామీ జాబ్ కార్డులు కూడా ఇక్కడ గిరిజనులకు అందలేదు. దీంతో వేసవిలో పనుల్లేక పూటగడవని పరిస్థితిలో మగ్గుతున్నారు. అంగన్వాడీ కేంద్రం, సంచార వైద్య సేవలు కూడా అందకపోవడంతో ఇక్కడి మహిళలు, చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. రేగళ్ల గుంపు మంచినీటి కోస చూసిన తర్వాత మారాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజల జీవితాలన్న మాట బలంగా వినిపిస్తుంది. మార్పు పేరుతో గద్దెనెక్కిన వాళ్లు ప్రజల జీవితాల్లో ఎప్పుడు మార్పు తెస్తారన్న ప్రశ్న వినబడుతుంది. టీ న్యూస్ కథనం తర్వాతైనా ఈ గిరిజనుల దాహార్తి తీరుతుందని ఆశిద్దాం.